నమస్కారం, మీరు చూస్తున్నారు HN9TV. ఆగస్టు 4 అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఫ్రెండ్స్ వాకస్ మెంబర్స్ నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఫ్రెండ్షిప్ డేని ఘనంగా నిర్వహించారు. చేతికి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ధరించి స్వీట్లు పంచిపెట్టుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆగస్టు 1 ఆదివారం ఫ్రెండ్షిప్ డేని జరుపుకుంటామని, ఫ్రెండ్షిప్ డే అనేది ప్రతి ఒక్కరూ స్నేహితులతో వారి బంధాన్ని ఆస్వాదించడానికి ఒక సందర్భం అని అన్నారు. ఇది జీవితంలోని కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి సహాయపడుతుందని తెలిపారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ఈరోజు ఏసీ స్టేడియంలో 5-6 అసోసియేషన్లు ఉన్నప్పటికీ ఎవరి పాటికి వాళ్ళు ఘనంగా అన్ని కార్యక్రమాలు చేసుకోవటం జరిగింది. ఈరోజు మంచి శుభదినంగా మన HN9TV ప్రేక్షకులందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు కొండూరు సుబ్బారావు, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ పాస్ట్ ప్రెసిడెంట్ని. స్నేహం అంటే ఓ ఆత్మీయత, ఓ ఆలంబన, ప్రేమ, ఓ ఇష్టం. ఈ ప్రపంచంలో స్నేహం అనేది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం. కుటుంబ సభ్యులు కూడా చెప్పుకోలేనటువంటి విషయాలను కూడా స్నేహితుడు భుజం మీద తలవాల్చి తన వేదన బాధను వ్యక్తం చేస్తే ఆ స్నేహితుడు మన భుజం తట్టి, నేనున్నానరా, నీకు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీకు తోడుగా నీడగా నేనుంటాను అని చెప్పేటువంటి ఆత్మీయత ఇంకెక్కడ దక్కదు మనకు. స్నేహితుల దినోత్సవ సందర్భంగా మా మిత్రులందరితో ఈరోజు ఒక స్నేహపూర్వకమైనటువంటి ఒక కలయిక జరిగింది. కాబట్టి ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మరొకసారి నా మిత్రులందరికీ, మా ఫ్రెండ్స్ వాకర్స్ మిత్రులందరికీ ఒకసారి మరలా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. స్నేహబంధము ఎంత మధురము, అది తరిగిపోదు చెరిగిపోదు జీవితాంతము. నా పేరు రావూరి సుబ్బారావు, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ పాస్ట్ ట్రెజరర్ని. ఒక ఆంగ్ల కవి బేకన్ అనేటువంటి మహాశయుడు ఏం చెప్పాడంటే, స్నేహితులతో మన ఆనందాన్ని పంచుకుంటే అవి ద్విగుణీకృతమవుతాయి, అంటే రెట్టింపు అవుతాయి అని చెప్పి చెప్పాడు. అదేవిధంగా మన సారోసు, మనకుండేటువంటి దుఃఖాలను గనక స్నేహితులతో పంచుకుంటే అవి సగమైపోతాయి అని చెప్పాడు బేకన్ మహాశయుడు. మరి ఈ విధంగా స్నేహితాన్ని గురించి గొప్పగా చెప్పినటువంటి ఆ బేకన్ మహాశయుణ్ణి ఒకసారి మనము ఈరోజు స్మరణ చేసుకుంటూ అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అందరికి కూడా. సో చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉదయాన్నే మేము గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ ఉంటే ఈ ఛానల్ ద్వారా దీన్ని పంచుకోవడం, ఎందుకంటే మాకు గుర్తులేదన్నమాట HN9TV ద్వారా. సో మేము అందరం కూడా దీన్ని వీక్షిస్తున్న అందరం కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే ఈ ఫ్రెండ్షిప్ డే అనగానే ఏదో మా చిన్నప్పుడు, అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయన్నమాట. ఆ రోజు చిన్నప్పుడు చాలా అందరం కలిసి ఎక్కడికి వెళ్ళినా ఏ తినాలన్నా కూడా ఇద్దరం కలిసి తినేదన్నమాట. సో ఏదన్నా ఒక ఆ రోజుల్లో చిన్న చెనగ ముద్దలు ఎట్లా తినాలన్నా ఇద్దరు కొరుక్కొని తినేవాళ్ళం అనమాట, సగం వాళ్ళు సగం మనం. సో అంత కల్మషం లేకుండా అంత స్వచ్ఛమైనటువంటి స్నేహం ఆ రోజు ఉండేది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా అంత బాగుండేది. ఈ రోజుకి వచ్చేలేకే అటువంటి ఎక్కడా కూడా మా పిల్లలు కూడా ఉన్నారు. సో అది పక్కనుండే పిల్లలు కూడా వస్తూ ఉంటారు. సో అటువంటి అయితే మేము ఎక్కడ చూడటం లేదు అంత. సో థ్యాంక్ యూ వెరీ మచ్ HN9TV. మా ఫ్రెండ్స్ వాగర్ అసోసియేషన్లో ప్రతి నెల ఎన్నో కార్యక్రమాలు, ఆరోగ్య సమస్యల గురించి ఒక డాక్టర్ని పిలిచి అవగాహన సదస్సులు కానీ, తర్వాత బీపీ షుగరు ఫ్రీగా చూడటం కానీ, ప్రతి నెల ఆఖర ఆదివారం శతమానం భవతి కార్యక్రమం జరిపి ఆ నెలలో జన్మించిన వారికి జన్మదిన వేడుకలు జరిపి కేక్ కట్ చేసి వారికి సన్మాన పత్రం ఇచ్చి ఇవన్నీ కార్యక్రమాలు కండువ వేసి సత్కరిస్తాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆరోగ్యపరంగా ఈ ఫ్రెండ్స్ వాకర్ సభ్యులందరూ కూడా రోజు నడుస్తూ ఒకరిని నడిపిస్తూ ఈ విధంగా చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.